ଜୁହାର ଭାଇସର ଧର ଧରି డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించి 10 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఈరోజు రాష్ట్రం అంతటా కూడా ఆయన మృతిని స్మరించుకుంటూ ప్రతి నియోజకవర్గంలో కూడా ఆయన జ్ఞాపకార్థం వివిధ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మరి అదేవిధంగా మన పరగానపల్లిలో కూడా ఈ యొక్క కార్యక్రమం రాజశేఖర రెడ్డి గారి వర్ధంతిని జరుపుకుంటా ఉన్నాం. ఆయన లేని లోటు ఎవరు కూడా పూర్చలేనిది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత ఈ రాష్ట్రం 2 ముక్కలుగా విడిపోవడం, మరి రాజశేఖర రెడ్డి గారు లేకపోవడం వల్ల గత 10 సంవత్సరాలుగా రైతులైతేనేమి, రైతు కూలీలైతేనేమి, ప్రజలైతేనేమి ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, మరి ప్రాజెక్టులు ఏ విధంగా మరి ఎక్కడ కూడా వేసిన బొంగలు అక్కడ అన్నట్టుగా ఈ 10 సంవత్సరాల్లో జరగడం జరిగింది. మరి రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు ప్రాజెక్టులు కానీ అభివృద్ధి కానీ పరుగులు పెట్టించి మరి ఆయన చనిపోయినా కూడా ఈరోజు వరకు ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకున్నారంటే ఆయన చేసిన సంక్షేమ కార్యక్రమాలు అయితేనేమి, ఆయన చేసిన అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, నిరంతరం ప్రజానాయకుడిగా ఉండి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం. మరి ఈరోజు ఆరోగ్యశ్రీ అయితేనేమి, పేదరికం పట్టినట్టయితేనేమి, మరి ఆ విధంగా రైతులకు రుణమాఫీ అయితేనేమి, మరి అదేవిధంగా ఇందరమ్మ పెన్షన్లు అయితేనేమి, ఇందరమ్మ ఇండ్లు అయితేనేమి, మరి ప్రతి పేదవానికి ఉచిత కరెంట్ అయితేనేమి, ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి ఆయన అందించి ఈరోజు మన మధ్య లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల గురించి మనం స్మరించుకుంటా ఉన్నాం. మరి ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి గారి బాటలోనే ఈరోజు ముఖ్యమంత్రిగా మరి మనం ప్రజలందరూ కూడా గెలిపించుకోవడం జరిగింది. ఏదైతే నవరత్నాలు అనే కార్యక్రమం చేస్తానని చెప్పి చెప్పినాడో అన్నీ కూడా వచ్చిన 3 నెలల్లోపలనే అన్ని సంక్షేమ కార్యక్రమాలు కూడా ఇస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. త్వరలోనే అమలు కూడా రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా నిరుద్యోగులకు సంబంధించి సచివాలయ ఉద్యోగాలు అయితేనేమి, గ్రామ బాధితులు అయితేనేమి, ఈ విధంగా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మరి ఎంతోమందికి విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించిన ఘనత గారి. కాబట్టి రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయినారో, మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా తండ్రి పాటల్లోనే పయనిస్తూ ఉన్నాడు. తప్పకుండా అన్ని సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి. కాకపోతే ఈ గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల ఈరోజు ఈ రాష్ట్రంలో
పూర్తి ఆర్థిక పరిస్థితి సరిగా లేని పరిస్థితి ఉంది. ఈ ఆర్థిక పరిస్థితిని కూడా మనము ఒకసారి చూసుకున్నట్టయితే చాలా మొత్తం వ్యవస్థను అంతటా కూడా చంద్రబాబు నాయుడు నాశనం చేయడం జరిగింది. ఒక్కొక్కటిగా మళ్ళీ ఆ ఆర్థిక పరిస్థితిని చక్కబడిన తర్వాత అన్ని సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అమలు చేస్తాం. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మరి ఆయన 5 సంవత్సరాల 3 నెలల కాలంలో రాజన్న రాజ్యం స్థాపించినట్టు ఖచ్చితంగా ఇప్పుడు జగనన్న రాజ్యం కూడా స్థాపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.